మరి దసరా శుభాకాంక్షలు, హ్యాపీ దసరా టు యూ ఆల్. సో దసరా అంటే మనకి సినిమా పండుగ, సంక్రాంతి దసరా అంటేనే. సో ఆ దసరాకి నిన్న నేనే వస్తున్నాను, నాను బరువిన ధనుష్ మూవీ అండ్ ఈరోజు పొన్నియన్ సెల్వన్ అండ్ మెనీ మోర్ మూవీస్ సెట్ టు కమ్. సో వీ ఎంజాయిడ్ నానే వరుణ్ ధనుష్ మూవీ యాజ్ వెల్ అండ్ మోర్ ఓవర్ పొన్నియన్ సెల్వన్. మచ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మోర్ క్యాస్టింగ్ అండ్ విత్ ద గ్రాండెడ్ లుక్స్ అండ్ హై బడ్జెట్ మూవీ, ఒక మచ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీకి చూస్తుంటే. మణిరత్నం గారు అంటేనే ద వే హీ నేరేట్ ద స్టోరీ విల్ బి అట్రాక్టింగ్ అండ్ ప్రాపర్గా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో దట్ ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీకి వచ్చాను. బట్ ద థింగ్ ఇస్ లైక్ యు నో, కార్తి అండ్ విక్రమ్ ది జస్టిఫైడ్ ద రోల్స్ అండి. సో ఫస్ట్ హాఫ్లో మన కార్తి చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఫ్లటింగ్ డైలాగ్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఇంప్రెసివ్గా ఉంది. ఐ ఎంజాయిడ్ దట్ అండ్ మోర్ ఓవర్ ఐశ్వర్య అండ్ త్రిష, సో వాళ్ళిద్దరు కూడా గార్జియస్ దిస్ మూవీ. సో ప్రాపర్ క్యాస్టింగ్ అయితే గుడ్, బట్ జయం రవిది కొంచెం ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకి, ఎందుకంటే బాహుబలి 1, 2 చూస్తున్నాము. సో కైండ్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ సెట్స్ అనేది, గ్రాండెడ్ లుక్స్ అనేది కూడా మనకి చూస్తుంటాం. సో దట్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ షుడ్ బి మోర్ ఇన్ దిస్ మూవీ. సో దట్స్ వాట్ ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ గుడ్ అటెంప్ట్ అనిపించింది. షీ లుక్స్ గుడ్, గార్జియస్ అండి. తన కైండ్ ఆఫ్ రోల్ ఎంతవరకు అయితే ఉందో మన విక్రమ్ అండ్ విక్రమ్కి అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా కొంచెం వెరీ, తనకెళ్ళి బర్ని వాయిస్ బాగా హైలైట్ అయిందండి. టు బి హానెస్ట్ టెక్నికల్గా చాలా, తర్వాత క్యాస్టింగ్ కూడా చాలా పెద్ద క్యాస్టింగ్ పెట్టారు యా ఇండియాలో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాస్టింగ్. అవును, క్యాస్టింగ్కి న్యాయం జరిగింది. సి ఇప్పుడు ఏదైతే మనకి క్యాస్టింగ్ అనేది ఎక్కువ క్యాటరేషన్స్ ఉన్నది, ఆ కైండ్ ఆఫ్ గ్రాండియర్ లుక్స్ ఉన్నది, సెట్స్ ఉన్నది, అదంతా ఉంది. కానీ మేజర్ స్టోరీ నేరేషన్ అనేది మేజర్లీ హీఈస్ ద మాస్టర్ స్టోరీ నేరేషన్ మణిరత్నం గారు అంటేనే. సో ఆ మార్క్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ దట్ మచ్ మోర్, అంటే ఆయన ఆల్రెడీ హీస్ ఎ గుడ్ నేరేటర్, ఆ కైండ్ ఆఫ్ థింగ్ని వీ ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్ దట్. కనపడుతుందండి, అంటే బడ్జెట్ కనపడుతుంది, గ్రాండెడ్ లుక్స్ అన్ని ఉన్నాయి, బట్ ఏంటంటే సోల్ అనేది మిస్ అవుతుంది, సోల్ అనేది మిస్ అయ్యింది కొంచెం. అలాగే ముగ్గురు హీరోలు ఉన్నారు మన తెలుగులో కూడా, వాళ్ళు ప్రముఖమే. అవును, వాళ్ళు పోటా పోటీగా నటించి ఇప్పుడు మనకి విక్రమ్ కావచ్చు, కార్తీక్ కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ రోల్స్ అలాంటి ఉంది. బట్ జయం రవి అయితే పొన్నియన్ సెల్వన్ ఉన్నారో, టైటిల్ జస్టిఫికేషన్ అనేది ఆయన వాయిస్తో ఉండాలండి మేజర్లీ. సో ఆ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ నాకు ఎక్కడ కొంచెం లోపం జరిగినట్టు అనిపించింది. మేబీ పార్ట్ 2లో ఏమైనా ఉండొచ్చేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. Because she comes, Ishwarya Rai, she comes to rescue him. So whenever he drops into some kind of hurdles. The story ni mana telugu vallaki gaani anni bhashala vallaki artham ayyela cheppara Maniratnam garu. పార్ట్ 1 కదా ఇది, పార్ట్ 2 ఇంకా ఉంది కాబట్టి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బాహుబలి 1 చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది స్టోరీ మీద. అవును అవును, ఆ క్లారిటీ ఇక్కడ తీసుకొచ్చాడని. సీ బాహుబలి 1 చూసినప్పుడు కూడా కట్టప్ప వై కట్టప్ప కిల్ బాహుబలి అనేది ఒక క్యూరియాసిటీ అనేది రైజ్ అయిందండి. సో ఇందులో ఆ క్యూరియాసిటీ అనేది ఎక్కడ రైజ్ కాలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, బాహుబలి పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కోసం ఎక్సైటింగ్ అనిపించింది, వీ అవైటెడ్ ఫర్ దట్. సో ఈ మూవీలో అరే మన పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలన్న ఫీలింగ్ అయితే క్రియేట్ కాలేదు. నో నో బ్రో, సీ టు బి హానెస్ట్ మనకి ఏంటంటే మేజర్లీ డబ్బింగ్ మూవీ అవటం వల్ల తనకెళ్ళి బర్ని గారు వాయిస్ బాగా డామినేటింగ్ అనిపించింది దీంట్లో. సీ ఆయన రాసిన డైలాగ్సే మేజర్లీ ఈ మూవీకి హైలైట్గా ఉంది. సమ్వేర్ కొంచెం ఇంకా ఏదైనా బెటర్ ఉంటే బాగుంటుంది, మేబీ తమిళ వర్షన్ చూసాక వీ కెన్ గివ్ ద ప్రాపర్టీ. లేదండి, గాడ్ ఫాదర్ విల్ రాక్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే లూసిఫర్ తీసుకొని దే ఆర్ కమింగ్ విత్ ద ప్రాపర్ ప్లాన్. లాస్ట్ టైం వాళ్ళు ఏమంటే మనకి ప్రీ రిలీజ్ అప్పుడే చూసాం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో. సో గాడ్ ఫాదర్ విల్ బీ ద డామినేటింగ్ మూవీ ఫర్ దిస్ దసరా, నో డౌట్ అబౌట్ ఇట్.